షెడ్యూల్ టెక్. సో ఎస్టర్డే మనము తెలంగాణకు సంబంధించినటువంటి జీడీఎస్ నోటిఫికేషన్ గురించి మాట్లాడాం కదా, ఈ వీడియోలో మనం ఏపీకి సంబంధించినటువంటి జీడీఎస్ నోటిఫికేషన్ రావడం జరిగింది, ఆ నోటిఫికేషన్ గురించి మాట్లాడదాం. ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి. ఓకే, సో ఏపీ పోస్ట్ డాట్ ఇన్ అనేటువంటిది ఈ యొక్క జీడీఎస్ ఏదైతే గ్రామీణ డాక్ సేవకు ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కి విడుదలైసేటువంటి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు లైవ్ నోటిఫికేషన్స్ సైకిల్ 3 అని ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు మనకు 2 times రావడం జరిగింది ఏపీలో తెలంగాణలో, ఇది 3rd time అనమాట. సో ఎస్టర్డే మనం తెలంగాణ ఉద్యోగాల గురించి మాట్లాడాము, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఎవరైతే చూడలేదో ఆ వీడియో చూడండి. ఇది ఏపీ వాళ్ళకు సంబంధించినటువంటి పోస్టులు చూసినట్లయితే 2296 పోస్టులు ఉన్నాయి. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉంది కదా, ఈ ఆంధ్రప్రదేశ్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది అనమాట. డౌన్లోడ్ అయిన తర్వాత మీరు ఈ విధంగా నోటిఫికేషన్ అయితే చూడొచ్చు. సో ఈ నోటిఫికేషన్ లో మనం గమనించినట్లయితే ఇవన్నీ గ్రామీణ డాక్ సేవకు ఉద్యోగాలు, దీంట్లో 3 రకాల ఉద్యోగాలు ఉండడం జరుగుతుంది. వీటికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ మనం చూసినట్లయితే రిజిస్ట్రేషన్ అనేటువంటిది మనకు జనవరి 27 నుంచి ప్రారంభమవుతుంది, ఫిబ్రవరి 26 వరకు అప్లై చేయొచ్చు. సో అప్లై చేయడానికి చివరి తేదీ వచ్చేసి ఫిబ్రవరి 26 2021 అనేటువంటిది చివరి తేదీ. సో ఈ నోటిఫికేషన్ మీరు గమనించవచ్చు, చెప్పాను కదా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండ్ అదేవిధంగా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండ్ అదేవిధంగా డాక్ సేవ్ అని 3 రకాల కేటగిరీ ఉద్యోగాలు ఉంటాయి. వీటికి ఏదైతే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉందో దీనికి 12,000 శాలరీ ఉంటుంది మినిమం. సో హైయర్ అవర్స్ ఉన్న వాళ్ళకు 14,500 దాకా శాలరీ ఉంటుంది. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీసర్ కి డాక్ సేవకి అయితే 10,000 శాలరీ ఉంటుంది మినిమం, అండ్ 5 hours డ్యూటీ ఉన్న వాళ్ళకి మాత్రం 12,000 శాలరీ అనేటువంటిది ఉంటుంది అని చెప్పేసి అయితే క్లియర్ గా పేర్కొన్నారు. ఏజ్ గురించి మాట్లాడినట్లయితే 18 నుంచి 40 సంవత్సరాల లోపల వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 సంవత్సరాల రిలాక్సేషన్ ఉంటుంది, ఓబీసీ వాళ్ళకైతే 3 సంవత్సరాల రిలాక్సేషన్ ఉంటుంది, పర్సన్ విత్ డిసబిలిటీ వాళ్ళకైతే 10 సంవత్సరాల రిలాక్సేషన్ ఉంటుంది, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఎలాంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే లేదు. ఓకే, అండ్ అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే కేవలం 10th class మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగాన్ని అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, కేవలం 10th class ఎగ్జామ్ మార్కుల ఆధారంగా, దీనికి ఎలాంటి ఎగ్జామ్ కూడా ఉండదు. ఓకేనా, ఎలాంటి ఎగ్జామ్ ఉండదు. కాకపోతే ఇక్కడ కండిషన్ ఏంటంటే 3 conditions ఉంటాయి. 1 కంపల్సరీగా 10th class పాస్ అయి ఉండాలి, 2 మీరు అప్లై చేసినటువంటి స్టేట్ లో ఉన్నటువంటి లాంగ్వేజ్ మీకు వచ్చి ఉండాలి, అంటే ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ లో అప్లై చేస్తుంటే కంపల్సరీగా మీకు తెలుగు లాంగ్వేజ్ అనేటువంటిది వచ్చి ఉండాలి, అండ్ అదేవిధంగా 3rd వచ్చేసి మీకు కంపల్సరీగా కంప్యూటర్ నాలెడ్జ్ అనేటువంటిది ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. సో ఇక్కడ ప్రజెంట్ కంప్యూటర్ నాలెడ్జ్ కి సంబంధించినటువంటి చూసినట్లయితే మీకు ఆల్రెడీ సబ్జెక్టులు అంటే మీ యొక్క ఇంటర్ డిగ్రీలలో సబ్జెక్ట్ అని ఉండాలి, లేదంటే మీ యొక్క 60 రోజులు మీరు 60 రోజులు కంప్యూటర్ ట్రైనింగ్ తీసుకున్నట్టు ఒక సర్టిఫికేట్ అన్న మీ దగ్గర ఉండాలి. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఇది మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు, అప్లోడ్ అప్పుడు కేవలం మీరు వెరిఫికేషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ టైం కి మీకు ఈ సర్టిఫికేట్ ఉన్నట్లయితే కూడా వాళ్ళు అప్రూవల్ చేస్తారు. ఏదైతే మీరు ఏరియా అప్లై చేస్తారో ఆ ఏరియాలో ఎవరు కూడా కంప్యూటర్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయకపోతే హైయెస్ట్ మార్క్స్ ఆధారంగానే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్లై చేసే వాళ్ళకు కంపల్సరీగా సైకిల్ అనేటువంటిది వచ్చి ఉండాలన్నారు, నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్ కూడా వచ్చి ఉండాలని అయితే క్లియర్ గా పేర్కొన్నారనమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఫీజు గురించి వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఫీజు వచ్చేసి 100 rupees ఫీజు అనేటువంటిది ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ట్రాన్స్జెండర్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఫీజు అనేటువంటిది 100 rupees ఫీజు ఉండడం జరుగుతుంది. ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్నారో అండ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ కి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి ఎలాంటి ఫీజు ఉండదు, పర్సన్ విత్ డిసబిలిటీ వాళ్ళ కూడా ఎలాంటి ఫీజు అనేటువంటిది ఉండదు. ఓకే, ఈ ఫీజు మీరు ఎలా పే చేయొచ్చు అంటే ఆన్లైన్ లో మీరు అఫీషియల్ వెబ్సైట్ లో పే చేయొచ్చు అనమాట. దీనికి సంబంధించినటువంటి అప్లై ఎలా చేయాలి, వీడియో చేయాలా వద్దా మీరు కామెంట్ లో తెలపండి. అప్లై చేయాలి ఎలా చేయాలి అనేటువంటి వీడియో మీరు కావాలనుకుంటే వీడియోని లైక్ చేయండి, కామెంట్ లో నాకు తెలపండి. నెక్స్ట్ వీడియో మీకు దీనికి ఎలా అప్లై చేయాలి, ఆంధ్రప్రదేశ్ ఎలా అప్లై చేయాలి, తెలంగాణ వాళ్ళు ఎలా అప్లై చేయాలి, ఏ డాక్యుమెంట్స్ స్కాన్ చేయాలి కూడా నేను చెప్పడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే అప్లై చేయడానికి వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా క్లియర్గా ఇక్కడ పేర్కొన్నారు, ఎలా అప్లై చేయాలి అని చెప్పేసి అవుట్ ఆఫ్ అప్లై ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇవన్నీ మీరు కావాలంటే ఒకసారి చదువుకోండి. అండ్ అప్లై చేయడానికి చివరి తేదీ మీ అందరికీ తెలుసు కదా, ఫిబ్రవరి 26 2021. అప్లై చేసేటప్పుడు ఏ సర్టిఫికేట్లు మీరు స్కాన్ చేయాలంటే 1 10th class మెమో స్కాన్ చేయాల్సి ఉంటుంది, ఇది 200 KB లోపు ఉండాలన్నమాట. అండ్ అదేవిధంగా దాంతోపాటు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కింద కూడా మీరు 10th class మెమోనే తీసుకుంటారని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే కంప్యూటర్ సర్టిఫికేట్ ఉండాలి, ప్రజెంట్ అయితే ఇప్పుడు అవసరం లేదు, ఎట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ టైం ఇచ్చినా కూడా మీరు సరిపోతుందని అయితే చెప్పడం జరిగింది అనమాట. ఫోటో సిగ్నేచర్ అండ్ అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్, డిసబిలిటీ వాళ్ళైతే డిసబిలిటీ సర్టిఫికేట్, ట్రాన్స్జెండర్ వాళ్ళైతే ట్రాన్స్జెండర్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే ఇవ్వాలని అయితే చెప్పడం జరిగింది అనమాట. ఓకే, సో ఇది మనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ హెల్ప్ డెస్క్ నెంబర్ ఇక్కడ ఇచ్చారు ఏపీ వాళ్ళకి, మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇంకా ఈ హెల్ప్ డెస్క్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. సో వర్కింగ్ అవర్స్ తెలుసు కదా, మార్నింగ్ 10 to 5 లోపు ఎప్పుడైనా దీనికి కాల్ చేయొచ్చు. మీకు ఇంకా డౌట్ ఉన్నట్లయితే మెయిల్ కూడా చేయడానికి వాళ్ళు మెయిల్ ఇచ్చారు, మెయిల్ ద్వారా కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉండడం జరుగుతుంది. ఆన్లైన్ లో అప్లికేషన్ ఫీజు కట్టడానికి అవకాశం ఉంటుంది. మరి ఎలా అప్లై చేయాలి, సరే ఇది నోటిఫికేషన్. ఫర్ సపోజ్ మీరు అనంతపూర్ క్యాండిడేట్ అనుకోండి, అనంతపూర్ లో మీకు హెడ్ ఆఫీస్, సబ్ ఆఫీస్, బ్రాంచ్ ఆఫీస్ అని చెప్పేసి ఉంటుంది. మీరు బ్రాంచ్ ఆఫీస్ చూసుకోవాలి, మీకు దగ్గరలో ఉన్నటువంటి బ్రాంచ్ ఆఫీస్ చూసుకోవాలి, దాంతోపాటు కేటగిరీ చూసుకోవాలి.
కేటగిరీ అన్రిజర్వ్డ్ ఉన్న దగ్గర మీరు యూఆర్ అని ఉంటుంది కదా, అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైనా అప్లై చేయొచ్చు, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేయొచ్చు. కేవలం ఇక్కడ ఎస్సీ అని ఉంది కదా, ఈ పోస్ట్ కు కేవలం ఎస్సీ వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీకు పక్కన సాలరీ కూడా ఎంత ఉంటుందని అయితే చెప్పడం జరిగింది. కేవలం 10th క్లాస్ మార్క్స్ ఆధారంగా కాబట్టి హై మార్క్స్ ఉన్న వాళ్ళు అప్లై చేయడానికి ట్రై చేయండి. పోయినసారి మీరు గమనించినట్టు 2 సైకిళ్లలో లో మార్క్స్ ఉన్న వాళ్ళకైతే ఉద్యోగాలు రాలేదు. 10/10, 9/8, 9/5 ఉన్న వరకు, 9/4 ఉన్న వాళ్ళు కూడా లాస్ట్ రావడం జరిగింది అనమాట. సో ఫ్రెండ్స్, ఇది వీడియోలో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ తో పాటు షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ ద్వారా అడగండి, మనం కామెంట్ ద్వారా రిప్లై అవుతాం. ఇంకా నా దగ్గర ఏమైనా డౌట్స్ సమాధానం లేకపోయినప్పటికీ మనం హెల్ప్ డెస్క్ కి ఫోన్ చేసి కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, సో మరిన్ని ఉద్యోగాల నోటిఫికేషన్ కొరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. అండ్ అదే విధంగా మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి, ఏదైనా చిన్న చిన్న నోటిఫికేషన్స్ వస్తే ప్రతిదానికి వీడియో చేయండి కాబట్టి టెలిగ్రామ్ ద్వారా మీకు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.